ఇక మోసపోయే వాళ్ళు ఉన్నంత వరకు మోసగాళ్ళ ఆగడాలు కొదవే ఉండదు. బురడీ బాబాలు గానో దగుల్బాజీ సన్నాసులు గానో గారడీ లీలలతో జనాన్ని బురడీ కొట్టిస్తూ ఉంటారు. ఎందరో కేటుగాళ్ళు, ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్. ఆ కోవలో రైస్ పుల్లింగ్ గ్యాంగ్ల దగాలు ఎన్నో చూసి ఉంటారు. కానీ తాజాగా ఒక కడక్ చిత్రం తడుక్కుమంది. బియ్యం నుంచి బంగారు కడియం తీస్తామంటూ ఒక కేడీ జోడి జనాన్ని బురడి కొట్టించింది. ఎక్కడ ఎలా చూసేయండి. దునియాలో సాములు బాబాలు వారి వారి బాగోతాలు మామూలు గాదయ్యా. మత్తు ప్రసాదాలతో సాములోళ్ళ బురుడి, గమ్మత్తు చిత్రాలతో శిష్యుల అధోగతి. ఏమి జరగదులే, ఎవరు కూర్చోవద్దు ఇక్కడ. మూఢనమ్మకాలతో బాబాలకు రాబడి, భక్తులకు నిలువు దోపిడి. ఎవడి దుకాణం వాడిదే ఎవరి గిరాకీ వారికి. నక్షత్ర తాబేలుతో కనకవర్షం కురుస్తుందనే ఆశ, సొరకాయ బూర చిక్కితే బాగుండనే సోమరిపోతుల ఆశ, అంతులేని సంపదనకు షార్ట్ కట్ గా రైస్ పుల్లర్ దురాశ, ఇదంతా ఒకెత్తు బాబాలు సన్నాసుల్లా గెటప్ లేకుండా, ఎలాంటి వేషాలు లేకుండా మోసాలకు తెగబడే ఇస్మార్ట్ బ్యాచులకు కొదవలేదు. మంత్రాల్లేవు, మహిమల్లేవు, జస్ట్ మాటలతో బురుడి కొట్టించేస్తారు. ఇదిగో ఈ జోడీ పక్కాగా అలాంటి కేడి బ్యాచే. వీళ్ళేం చేశారో తెలిస్తే కెవ్వు కేకానాల్సిందే. వడ్ల నుంచి బియ్యమొస్తాయి, ఇది అందరికీ తెలిసిన ముచ్చటే. కానీ ఈ ఇద్దరు మాత్రం బియ్యము నుంచి బంగారం కడియం తీస్తారు. లక్ష రూపాయల కరెన్సీ అప్పజెప్తే 2 లక్షలు చేసిస్తారు. ఎంత పెడితే అంతకు డబుల్ డబ్బులే డబ్బులు. అడ్డంగా బుక్కయ్యాక అమాయకుడిలా కటింగ్ ఇస్తున్న ఇతను మామూలోడు కాదు, మహిమలున్నోడు కాదు, పక్కా 420. డబ్బుల్ని డబుల్ చేస్తానంటూ ఎందర్నో బురుడి కొట్టించాడు సుగ్రీవ్ బాబా ఫ్రమ్ ఆదిలాబాద్. అడ్డంగా బుక్కయ్యాక అమాయకుడిలా కటింగ్ ఇస్తున్న ఇతను మామూలోడు కాదు, మహిమలున్నోడు కాదు, పక్కా 420. డబ్బుల్ని డబుల్ చేస్తానంటూ ఎందర్నో బురుడి కొట్టించాడు సుగ్రీవ్ బాబా ఫ్రమ్ ఆదిలాబాద్. ఇక్కడ చూడండి, TV9కు ఎక్స్క్లూజివ్ గా చిక్కిన వీడియోలివి. జోగి జోగి రాసుకుంటే బూడిద వస్తుందో లేదో తెలియదు, గాని వీడు చేయి చేయి రాసుకుంటే మాత్రం బియ్యం, బియ్యంలోంచి బంగారు కడియం ఎట్టా జారిపడుతుందో జస్ట్ వాచ్. మాయా లేదు, మంత్రం లేదు, కనికట్టు కూడా కాదు, అంతా మరికట్టు మహిమ. బియ్యము నుంచి బంగారం తీస్తానంటూ వీడియో తీసి టార్గెట్ చేసిన వాళ్లకు చూపించి ట్రాప్ చేస్తాడు. ఇక బియ్యం సిన్ను రక్తి కట్టిస్తున్న ఈవిడ సుగ్రీవ్కు రైట్ హ్యాండ్. రైస్ను ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడండి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం శాంపూర్కు చెందిన సుగ్రీవ్ అలియా సూర్యవంశ్ సుగ్రీవ్ బాబా సంగీత ఈజీ ఎర్నింగ్ బాటలో జనాల కష్టాలను ఆశలను క్యాష్ చేసుకోవాలని స్కెచ్చేశారు. బాబాగా బిల్డప్ ఇస్తూ లీలలతో బురుడి కొట్టించడం షురూ చేస్తారు. కష్టాలు తీరిపోతాయని కవరంగిచ్చి ఫారూక్ అనే వ్యక్తిని, ఆయన బంధువుల్ని ట్రాప్ చేశారు. డబ్బుల్ని డబుల్ చేస్తామని నమ్మించి 29 లక్షలకు పైగా వాళ్లకు కుచ్చుటోపి పెట్టారు ఈ కేడీ బ్యాచ్. మ్యాటర్ పోలీసుల దరికి చేరడంతో నిందితుల కథ కటకటాలకు చేరింది. వాళ్ల నిర్వాకమేంటో పోలీసుల మాటల్లోనే విందాం. 1 లాక్ తీసుకొని 1.5 లాక్ ఇవ్వడం జరిగింది. దీంతో కంప్లైనెంట్ పార్టీ కూడా వీళ్ళ మీద బాగా నమ్మి ఇంకా ఎక్కువ మొత్తంలో పెడితే డబుల్ అయిపోతున్న ఉద్దేశంతో సుమారు 29 లక్షల రూపాయలు జూన్ మంత్లో వారి ఇంటికి పిలవడం జరిగింది. ఈ బాబాని ఆ లేడీని పిలిచినప్పుడు వీరు ఒక సపరేట్ రూమ్లోకి వెళ్ళి ఈ అమౌంట్ అంతా ఒక డబ్బాలో పెడుతున్నట్టుగా మొత్తం నటించి ఈవినింగ్ 7 వరకు కూడా ఓపెన్ చేయవద్దు, 7కి
బాక్స్ ని ఓపెన్ చేస్తే మీరు ఇచ్చిన అమౌంట్ కి డబుల్ అమౌంట్ ఉంటుందని చెప్పి అక్కడ నుంచి మొత్తం అమౌంట్ తోటి ఫెరార్ అవడం జరిగింది బాధితుల ఫిర్యాదుతో ఎట్టకేలకు నిందితుల్ని అరెస్ట్ చేశారు పోలీసులు 11 లక్షల సొత్తు రికవరీ చేశారు మనకి ఈ లేడీ వారి ఇంటికి వచ్చినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ రావడం తోటి మనం వెళ్లి ఆవిడని అప్రహెండ్ చేసి ఆవిడ వద్దన 3.5 లక్ష రూపాయస్ ఒక మొబైల్ ఫోన్ ఒక ల్యాప్టాప్ రికవరీ చేసి ఆవిడ ఇన్ఫర్మేషన్ తోటి ఏవన్ ఈ సుగ్రీవుని కూడా అరెస్ట్ చేయడం జరిగింది అతని దగ్గర 7.2 లక్ష రూపాయస్ ఒక గోల్డ్ కోటెడ్ బ్యాంగిల్ ఒకటి ఒక మొబైల్ ఫోన్ రికవరీ చేయడం జరిగింది సో టోటల్ రికవరీ 11,70,000 జరిగింది ప్రశ్నలు లేవు ప్రశ్నించడాలుండవు ఎవడేం చెప్పినా దురాశతో నమ్మేస్తే చివరకు మిగిలేది మోసపోయి దుఃఖించడమే అందుకే పోలీసోళ్ళు సమాజానికి ఓ సూపర్ సందేశం ఇచ్చారుల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము డబ్బులు అనేది కష్టపడితేనే వస్తుంది ఏట్ బాబాలు గాని ఎవరు కూడా అమౌంట్ డబుల్ చేస్తామను మీకు లాటరీ వస్తుందను మీరు ఏదైనా లింక్ డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అది క్లిక్ చేస్తే మీ అమౌంట్ మీకు తక్కువ టైంలో ఎక్కువ అమౌంట్ వస్తుందని ఆశ పెడితే దాన్ని నమ్మకండి మీ అత్యాశ మీ దురాశనే వాళ్ళకి పెట్టుబడి అది సంగతి మోసపోయే వాళ్ళు ఉన్నంత కాలం ఇలాంటి మోసగాళ్ళు ఉంటారు జనం ఇకనైనా జాగృతగా ఉండాలి ఇలాంటి వాళ్ళు ఎదురుపడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి డబ్బు ఎవరికి ఊరికే రాదు మాయమాటలతో మంత్రాలతో అస్సలు రాదు వస్తాయని ఎవడైనా నమ్మిస్తే ముప్పు కొని తెచ్చుకున్నట్టే జర భద్రం బీ కేర్ఫుల్